చిట్టి చిట్టి కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మంచి స్నేహం. కథ చెప్పే ముందు ఒక పొడుపు కథ చెప్తాను, విప్పండి. తోకలేని పిట్ట 90 ఆమడలు తిరుగుతుంది. ఏంటది సమాధానం? కథ చివర్లో చెప్తాను. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక చెట్టు మీద ఒక పావురం నివసిస్తూ ఉండేది. దానికి ఒక కోడిపుంజుకి మంచి స్నేహం ఉంది. ఆ కోడిపుంజు దగ్గరలోనున్న పూలతోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒకరోజున చాలా ఆకలితో ఉన్న తోడేలు ఒకటి ఆ పూలతోటలోనికి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది. ఈ కోడి చాలా చక్కగా బలిసి ఉంది, దీన్ని ఎలాగైనా చంపి తినాలి అని అనుకుంది. అప్పుడు ఆ తోడేలు మెల్లగా వెళ్లి అమాంతం ఆ కోడిపుంజును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది. ఆ కోడి భయంతో సంచిలో నుండే అరుస్తోంది. చెట్టుపైన కూర్చున్న పావురం జరిగిందంతా చూసింది. అప్పుడు ఆ పావురం వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించింది. తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్లి అది వెళ్లేదారిలో చచ్చిందానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని ఆ తోడేలు చూసింది. అప్పుడు, ఆహా, ఏమి నా అదృష్టం! ఒక కోడి, ఒక పావురం, రెండూ నాకు దొరికాయి. ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అని అనుకుంది. అప్పుడు చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీసుకుందామని దానికి దగ్గరగా వెళ్ళింది తోడేలు. ఇదే మంచి సందు అనుకుని కోడి వెంటనే సంచిలో నుండి బయటికి వచ్చి ప్రక్కనే ఉన్న పొదలో దాక్కుంది. అప్పుడు తోడేలు ఆ పావురానికి దగ్గరగా వెళ్లి దాన్ని తీసుకుందామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. అప్పుడు ఆ తోడేలు, ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది. ఈరోజుకైతే కోడితోనే సరిపెట్టుకుందామని సంచిని తెరిచి చూసింది. అంతే, ఆ తోడేలు గుండె గుబేలయింది. కోడి లేదు, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు కోడి పావురము ఒక్కచోట చేరి తోడేలు తెలివి తక్కువతనానికి నవ్వుకొన్నాయి. ఈ కథలోని నీతి ఏంటి? అత్యాశ అవమానాల పాలు చేస్తుంది. మీరు చాలా చక్కగా కథ విన్నారు. మరి పొడుపు కథ సమాధానం, ఉత్తరం, మా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.